శ్రేయస్ అయ్యర్ టీమిండియాలో కీలక ప్లేయర్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక అద్భుతమైన ఆట తీరుతో అతి తక్కువ కాలంలోనే జట్టులో స్టార్ ప్లేయర్గా మంచి గుర్తింపు కూడా తక్కించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన T20 మ్యాచ్లో కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు బౌలింగ్ చేయాలని ఉంది, కానీ ఒక కారణం వల్ల బౌలింగ్ చేయట్లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ మనకు బ్యాటర్గానే తెలుసు, కానీ అతనిలో మంచి బౌలర్ కూడా ఉన్నాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఇక ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాతో జరిగిన చివరి T20 మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. తన బౌలింగ్ గురించి శ్రేయస్ మాట్లాడుతూ, నాకు బౌలింగ్ చేయాలని ఎంతో ఆశగా ఉంది, కానీ వెన్నుగాయం కారణంగా దానికి దూరంగా ఉంటున్నా. ఫిట్నెస్ అండ్ మెంటల్ కండిషన్ కోచ్ సలహాల వల్ల నేను బౌలింగ్ చేయడం లేదు, ఇలా ఉండడం నిజంగా నాకు నిరాశనే కలిగిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా అయ్యర్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కేవలం 45 బంతులు మాత్రమే బౌలింగ్ వేశాడు. అన్ని బంతులు సంధించినా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం అయ్యర్ 10 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఆసీస్తో సిరీస్ ముగియడంతో సౌత్ ఆఫ్రికా పర్యటనకు సిద్ధమవుతున్నాడు అయ్యర్. మరి బౌలింగ్ వేయాలని ఉందని కామెంట్ చేసిన అయ్యర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.